ఫోబియాలు జనరల్గా మేబీ మన అందరికీ ఉంటాయండి. సింపుల్ ఫోబియాస్ అంటే కొంతమంది కాక్రోచ్ని చూస్తే పరిగిస్తారు, కొంతమందికి బల్లిని చూస్తే పరిగిస్తారు. సో ఇటువంటి రొటీన్గా సింపుల్గా ఉండేదాని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ కొన్ని ఫోబియాలు లోపల క్లాస్ట్రోఫోబియా అంటాం, అగోరాఫోబియా అంటాం, అక్రోఫోబియా అంటాం. క్లాస్ట్రోఫోబియాకి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. లిఫ్ట్లో పోతున్నారు, ఒక్కడే ఉన్నారు, లిఫ్ట్ సడన్గా ఆగిపోయింది. అంటే క్లాస్ట్రో అంటే క్లోజ్ స్పేసెస్. అమ్మ నేను ఒక్కడనే ఉండిపోయాను, లిఫ్ట్ మధ్యలో ఆగిపోయింది, నాకు హెల్ప్ లేదేమో, అయిపోతుందేమో అని ఒక ప్యానిక్లోకి వెళ్ళిపోతారు. ఫ్లైట్లో వెళ్తున్నారు, అన్నీ క్లోజ్ అయిపోయింది, టేకాఫ్లో వచ్చింది, నాకు ఏమైనా అయితే ఏమైనా అయితే ఏమైనా. సో అటువంటి ఫోబియాస్ కొంచెం ట్రీట్మెంట్ అవసరం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు లిఫ్ట్లో ట్రావెల్ చేయరు, ఫ్లైట్లో ట్రావెల్ చేయరు, క్రౌడెడ్ బస్సులో ట్రావెల్ చేయరు, ట్రైన్లో ట్రావెల్ చేయరు, అన్నీ ప్రాబ్లం అవుతుంది. సో అక్రోఫోబియా, పానిక్ డిసార్డర్, ఇట్లా ఉన్నప్పుడు ట్రీట్మెంట్ అవసరం అవుతుంది. కానీ మోస్ట్ ఆఫ్ ది ఫోబియాస్ కొంచెం మైల్డర్ స్టేజ్లోనే ఉంటుంది. ఎందుకు వస్తాయి ఫోబియాస్ అని అంటే, కొన్ని సివియర్ ఫోబియాస్ అగైన్ బ్రెయిన్లో వచ్చే న్యూరోకెమికల్ డిస్టర్బెన్సెస్ వల్ల వస్తుంది. కొంతవరకు చైల్డ్హుడ్ ఎక్స్పీరియన్సెస్ కూడా కొంతవరకు కారణం ఉండొచ్చు. ఇంకా కొంచెం ఎక్స్టెన్సివ్గా పోతే, ఇప్పుడు నాకు చెప్పాను చూసారా, లిజర్డ్కి కాక్రోచ్కి అనేది ఎవల్యూషన్లో, అంటే ఒక థియరీ ఏంటంటే ఎవల్యూషనరీ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్, ఒకప్పుడు ఈరోజు మనం ఏదైతే బల్లి అంటున్నామో అప్పుడు రాక్షస బల్లి అన్నాం, డైనోసరాస్ అన్నాం. సో ఆ టైంలో హ్యూమన్ బీయింగ్కి డైనోసరాస్ అంటే విపరీతమైన భయం ఉండేది, ఎందుకంటే హ్యూజ్ స్ట్రక్చర్స్ కాబట్టి. ఆ బ్రెయిన్లో హార్డ్ వైరింగ్ వల్ల అదే ఇప్పుడు ఈ స్మాల్ స్ట్రక్చర్కి వచ్చినా కూడా, స్మాల్ సైజ్కి వచ్చినా కూడా ఒక భయం తెలియకుండా ఉండిపోయింది అనే ఒక థియరీ ఉంది. ఖచ్చితంగా చెప్పలేము, కానీ చాలా వరకు ఫోబియాస్ కూడా ఈజీలీ ట్రీటబుల్ మెడిసిన్స్ కౌన్సిలింగ్ తోటి మెజారిటీ ఆఫ్ ది ఫోబియాస్ కంప్లీట్గా తగ్గిపోతాయి. అది ఒక పాజిటివ్ థింగ్ ఇక్కడ. రోజు 3 అద్భుతమైన ఆరోగ్య వీడియోల కోసం 3TV హెల్త్ ఛానల్ ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. థాంక్యూ.